வணக்கத்தை வெல்கம் டு டைட் மென்யூ. సో ఈ వారం మొత్తం కూడా మనం ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు కూడా తెలుసుకుందాం ఇమ్యూనిటీ గురించి, అలాగే ఏం రెసిపీ చేస్తారో కూడా చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి. హాయ్ తేజస్వి గారు. హాయ్ అశ్విని గారు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇమ్యూనిటీ, అవును, సో దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు, ఏం విశేషాలు చెప్తున్నారు మాకు? సో ఇవాళ మనం చేసే రెసిపీ జింజర్ లెమనేడ్ అండి. జింజర్ లెమనేడ్. ఓకే. సో మనకు తెలిసిందే లెమన్ అంటే నిమ్మకాయ అంటే మనకి వైటమిన్ సి మెయిన్ ఇమ్యూన్ బూస్టింగ్ వైటమిన్ అది. అవునవును. సో దాని గురించి మాట్లాడబోతున్నాం. ఓకే ఫైన్, సో డీటెయిల్గా తెలుసుకుంటాను నేను అయితే. రోగ నిరోధక శక్తిని పెంచే జింజర్ లెమనేడ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జింజర్ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు: అల్లం, పసుపు, ఆరెంజ్, నిమ్మకాయ, మిరియాల పొడి. జింజర్ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో ఏం చేస్తున్నారు ఫస్ట్? సో ఫస్ట్ మనం అల్లం ఇంకా పసుపు బాయిల్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. నీళ్ళు వేసుకుందాం. అల్లం కట్ చేసుకుందాం. అది బాయిల్ అయిపోయే లోపల మనం అల్లం కట్ చేసుకుందాం. ఓకే. సో లెమన్ నిమ్మకాయ గురించి మనకు తెలిసిందే, ఆల్రెడీ చెప్పారు వైటమిన్ సి రిచ్ అది. అవును. అండ్ అలాగే అల్లం. సో ఈ రెండు యూస్ చేస్తున్నారు ఈరోజు. అవును. సో ఇవే కాకుండా ఇంకా దాంట్లో ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా మనకి? యా, ఉన్నాయండి. సో అల్లం మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. సో మనకి డైజెషన్ బాగా ఉంటేనే మనకి యూనో న్యూట్రియన్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి కూడా బాడీలో. సో కట్ చేసుకున్నాం కదా అశ్విని, సో ఇప్పుడు అల్లం బాయిల్ చేసుకుందాం. పసుపు వేద్దాం. సో పసుపు కూడా మనకు తెలిసిందే వెరీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ టు బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. సో ఇది బాయిల్ అయ్యే లోపల మనం ఆరెంజ్ కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి, జ్యూస్ చేసుకోవాలి. సో జనరల్గా మనం లెమన్ జ్యూస్ తాగుతూ ఉంటాము ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు అని చెప్పేసి, అండ్ అల్లం కూడా మిక్స్ చేసుకొని ఈ మూడు అయితే ఒక్క, కానీ ఆరెంజ్ ఎప్పుడు మిక్స్ చేయలేదు. యా, ఆరెంజ్ ఎప్పుడు మిక్స్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే వేర్ మేకింగ్ ఇట్ ఎక్కువ వైటమిన్ సి రిచ్ చేద్దాము అని మనం ఆరెంజ్ కూడా మిక్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అసలు మీరు బలంగా ఉన్నారో లేదా టెస్ట్ చేద్దామని అన్ని గట్టిగా గట్టిగా పెడుతున్నారా? ఉన్నానండి బలంగానే. తెలిసిపోతుంది. సో అయిపోయింది అశ్విని మనకి జ్యూస్. ఇంకేమైనా చేయాలా ఈలోపు? సో ఈలోపటి మనం నిమ్మకాయ కట్ చేసుకొని పెట్టుకుందాం. అండ్ ఈ డ్రింక్ ఎప్పుడు తాగితే మంచిది? సో ఈవినింగ్స్ తాగితే చాలా మంచిది. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగితే మంచిది. మార్నింగ్ ఎప్పుడు? బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అలా తీసుకోవచ్చా? యా, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ లెగ్స్ లెగ్చినాక ఒక 15-20 మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు. లేకపోతే మనం బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1.5-2 hours తర్వాత అయినా తీసుకోవచ్చు. ఓకే. సో ఈ నిమ్మకాయ జ్యూస్ మనం ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాం కదా, దాంట్లో పిండుకుందాం. సరిపోతుందా? ఒకటి సరిపోతుంది. హాఫ్ హాఫ్ సరిపోతుంది. సో అల్లం వచ్చేసి మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది, అండ్ ఆరెంజ్ అలాగే రెండు కూడా వైటమిన్ సి రిచ్, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇంట్లో మనకి పసుపు వేసుకుంటున్నాం కాబట్టి పసుపు కూడా మంచిది. ఇంకోటి పసుపు మిరియాల పొడి రెండు కలిపి వేసుకుంటేనే దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది అన్నమాట. మిరియాల పొడి కూడా అందుకనే మనం దీంట్లో మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే.
కావాలంటే మనం మిరియాలే వేసుకోవచ్చు. మిరియాలు వేసుకొని అది బాయిల్ చేసుకొని తీసేయచ్చు. పొడి ఇష్టం లేకపోతే ఎవరికన్నా జస్ట్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఓకే. సో చాలా మందికి అల్లం కొంచెం పడదు అంటారు కదా, అల్సర్స్ అవి ఉన్న వాళ్ళకి. సో అప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు ఇది డైరెక్ట్, లేకపోతే మొత్తం అవాయిడ్ చేసుకుంటే? అవాయిడ్ చేసుకోవచ్చు అండి. అవాయిడ్ చేసుకొని జస్ట్ ఓన్లీ పసుపు మిరియాలు కొంచెం బాయిల్ చేసుకొని లేకపోతే జస్ట్ అట్లా మిక్స్ చేసుకొని అన్నా వేసుకోవచ్చు. సో అయిపోయింది అశ్విని మనకి. సో ఆఫ్ చేసేసుకుందాం. జనరల్గా ఏంటంటే ఇది చల్లగా అయినాక మనం ఈ ఆరెంజ్ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే మంచిది. ఓకే. వేడిలో కన్నా అప్పుడు ఆ వైటమిన్ సి వాల్యూ అనేది ఇంకా బాగా ఉంటుంది, మనకి తగ్గిపోకుండా ఉంటుంది. ఓకే. సో ఇది ఒక కొంచెం ఒక 5 మినిట్స్ చల్లగా అయినాక అప్పుడు మిక్స్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం పసుపు అలాగే అల్లం కూడా మరిగించుకున్నాం కదండి. చల్లారిన తర్వాత దాంట్లో మనం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. రెడీ అయిపోతుంది అప్పుడు మన జింజర్ లెమనేడ్. సో ఒక 10 మినిట్స్ కూల్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు అశ్విని. కలపండి. సర్వ్ చేసుకుందాం అశ్విని. మనం స్ట్రెయిన్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది కదా? స్ట్రెయిన్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది. అలా అయితే ఈజీగా తాగొచ్చు గ్లాసులు గ్లాసులు. గ్లాస్లో పోసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. జస్ట్ కొంచెం చాలు. రెడీ అయిపోయింది అశ్విని జింజర్ లెమనేడ్, టేస్ట్ చేసేయండి. సో రోగ నిరోధక శక్తిని పెంచే జింజర్ లెమనేడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు అల్లం, పసుపు, ఆరెంజ్, నిమ్మకాయ, మిరియాల పొడి. జింజర్ లెమనేడ్ తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేడవుతున్నప్పుడు అల్లంని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి మరియు పసుపు కూడా వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఈలోపు ఆరెంజ్ని జ్యూస్లా చేసుకోవాలి, అందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ చల్లారిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ని మిక్స్ చేసి కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్దీ జింజర్ లెమనేడ్ రెడీ. జింజర్ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు. బాగా పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను, లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ జింజర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, మంచి ఘాటు ఘాటుగా. పైన అలా మిరియాల పౌడర్ కూడా వేశారు కదా, చాలా చాలా హెల్త్కి మంచిదండి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అశ్విని. సో ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది ఇలాంటివి. ఓకే. యా, సో మార్నింగ్ ఆర్ నైట్, నైట్ అంటే ఈవినింగ్, ఎర్లీ ఈవినింగ్, అట్లా లేట్ ఈవినింగ్ కాకుండా. వెరీ వెరీ టేస్ట్, డిఫరెంట్గా ఉంది. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. సో చూసారు కదండి, రోగ నిరోధక శక్తిని పెంచే జింజర్ లెమనేడ్ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా ఉంది. మార్నింగ్ తాగొచ్చు అలాగే ఈవినింగ్ కూడా మనం తాగొచ్చు అనమాట, అంత మంచిదని చెప్పారు. తిరిగి రేపటి డైట్ మెన్యూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.